హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. ఇక రైతు బంధు డబ్బులు అయితే వీరికి అందరికీ కూడా డబ్బులు పడుతున్నాయి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఎవరికి జమ చేయబోతున్నారు, ఏ తేదీలోపు అనేది వీడియోలో కెళ్ళి పూర్తి వీరలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి కూడా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై నొక్కి సబ్స్క్రైబ్ అవుతారు. గంట వస్తుంది, గంటపై నొక్కి ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ కూడా తెలుసుకుంటారు. తెలిసిన వారికి, బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు పెట్టుబడి సాయం కింద ఈ డబ్బులను అయితే వచ్చే నెల అనగా నవంబరు మొదటి వారంలో అయితే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ ఇక రైతు బంధు డబ్బులు విడుదల చేయవద్దని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం. అయితే గతంలో ఇలాంటివి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించి 2018లో ఒక నెల ముందే రైతు బంధు డబ్బులు అయితే నేరుగా రైతుల ఖాతాలో వేయడం జరిగిందనమాట బీఆర్ఎస్ సర్కారు. అయితే ఈ తరుణంలో బీఆర్ఎస్ మరోసారి ఈ రైతు బంధు డబ్బులను అయితే ఆ ప్రతిపక్షాలు ఆపుతున్నాయంటూ రైతు రుణమాఫీ కావచ్చు, ఇక దళిత బంధు పథకాలు, గృహలక్ష్మి పథకాల డబ్బులు నిధులు రాకుండా కాంగ్రెస్ ఆపుతుందంటూ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ సర్కార్ అయితే కాంగ్రెస్ పైన రాజకీయంగా విమర్శలు అయితే చేస్తూ ఉందన్నమాట. దీంతో రైతన్నలకు అన్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఎట్టకేలకు ఈ రైతు ఏదైతే బంధు ఉందో వాటికి సంబంధించి 7,500 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం ఈ మేరకు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఆ డబ్బులను కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వగానే వెంటనే ఈ నిధులను అయితే వారి ఖాతాలు అయితే ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే జమ చేయనున్నారన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ రైతు బంధు సంబంధించిన డబ్బులు ప్రతిపక్షం కాంగ్రెస్ గెలిచినా కూడా బీఆర్ఎస్ గెలిచినా కూడా రైతు బంధు డబ్బులు పెంచుతామని చెప్పడం, ప్రస్తుతానికి ఈ సీజన్లో రైతు బంధు డబ్బుల కోసం రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో త్వరలోనే రైతుల ఖాతాలో ఈ డబ్బులను అయితే జమ కాబోతున్నట్లు తెలుస్తుంది. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు తెలియజేస్తాను కాబట్టి రైతు బంధు అన్నీ కూడా తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.